బాండ్ వాల్యూ బాండ్దే బ్రాండ్ వాల్యూ బ్రాండ్దే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక బ్రాండ్ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ ఆధారంగా వైఎస్ఆర్సిపి నూట యాభై ఒక్క స్థానాలను కైవసం చేసుకుంది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అదే పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే బ్రాండ్ చాలా వరకు ఉపయోగపడిన కొన్ని చోట్ల మాత్రం బాండ్లు ప్రయోగించి మరి అంటే ఒక రకంగా బ్రాండ్ ఉన్నప్పుడు బాండ్ అవసరం లేదు అంటారు బ్రాండ్ ఉన్నా సరే బాండ్ కోసం అరులు చాచారు అంటే ప్రజల ముందు ఇంకా నమ్మకం కలిగించుకోవాలనే ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా అక్కడ ఆ పార్టీ తరపున అంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి మద్దతుదారులుగా దిగే వాళ్ళకి లోకల్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది కూడా ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఎక్కడ జరిగిందంటే ఆల్రెడీ నేనే దాని మీద ఒక వీడియో కూడా పెట్టాను తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు ఒక బాండ్ రెడీ చేసి ఇంటింటికి పంచారు ఒక అగ్రిమెంట్ ట్వంటీ రూపీస్ బాండ్ పేపర్ మీద సర్పంచ్గా గెలిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఐదు పథకాలను ఉచితంగా ఐదు ఐదింటిని అనేది ఆ ఐదు ఏంటనేది కూడా వాళ్ళు క్లా క్లియర్గా మెన్షన్ చేశారు ఏదో ఏడాది పాటు కేబుల్ బిల్లు ఇస్తాము పూర్తిగా కేబుల్ ఉచితంగా ఇస్తాము ఇంటింటికి అంటే ఆ పంచాయతీ పరిధిలో అలాగే మొత్తం వాటర్ క్యాన్లు ఫ్రీగా సప్లై చేస్తాము మినరల్ వాటర్ ఇలాగ రకరకాలే అనమాట అయితే ప్రజలు మరి వాటన్నిటిని నమ్మితే గనక ఖచ్చితంగా అభ్యర్థే గెలవాలి కానీ అక్కడ జరగలేదు సీన్ రివర్స్ అయ్యింది అక్కడ బాండు వర్కౌట్ అవ్వలేదు బ్రాండ్ వర్కౌట్ అవ్వలేదు మొత్తానికి అక్కడ అభ్యర్థి మాత్రం బొక్కబోర్లా పరిస్థితి తూర్పుగోదావరి జిల్లా రావుల్పాలెం మండలం ఓబలంకకు చెందిన వైసీపీ నేత పడాల రంగారెడ్డి వర్గం పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైంది గ్రామంలోనే మొత్తం పద్నాలుగు వార్డుల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తే ఐదు ఉచిత పథకాలు అమలు చేస్తాము అంటూ ఆయన ఒక బ్రా ఒక బాండ్ రాసి అందరికీ పం పంపిణీ చేశారు ఇంటింటికి కానీ అయినా సరే ప్రజలు నమ్మలేదు కనుకరించలేదు దీంతో ఆయన మూడో స్థానానికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అయితే అక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే ఎందుకంటే ఈ లోకల్ ఎన్నికలు కాబట్టి అంటే పూర్తిగా పల్లెల్లో పంచాయతీల్లో జరుగుతున్న క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఆ ఎన్నికలు ఒక రకంగా చెప్పాలంటే కార్యకర్తల మీద ఆధారపడి ఉంటుంది అక్కడ వైసీపీ తరఫున రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని గెలిపించారు అక్కడ లక్ష్మి అనే ఒక మహిళని వైసీపీ తరఫున రెబల్ అభ్యర్థిగా ఇతను వైసీపీ మద్దతుదారుడిగా నిలబడిన వ్యక్తి ఓటమి పాలైతే వైసీపీ రెబల్ అభ్యర్థిగా గెలిచిన లక్ష్మి అనే మహిళని గెలిపించారు అంటే నిజంగా అక్కడ లోకల్గా ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఏంటనేది అర్థమవుతుంది అంటే అక్కడ వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది ఒక బ్రాండ్లో బాండ్లు వర్కౌట్ అవ్వో క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు అనేది ఇటువంటి ఎన్నికల ఫలితాలు చూస్తే నిరూపితమవుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి